సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది యాక్చువల్గా ఆ చివరి రోజుల్లో అంటే వారం రోజులు ఒక 10 రోజుల ముందు అంటే జనంలోకి బాగా వెళ్ళడం లేకపోతే రూరల్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఒక ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. సార్ యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ వల్ల వాళ్ళు ప్రవేశపెడదామని చెప్పి ఒక రకమైన ఏదో తయారు చేశారు, డ్రాఫ్ట్ ఇచ్చారు, ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు. సో దానికోసం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ డ్రాఫ్ట్ అనేది మంచిదా అంటే మీ ఉద్దేశంలో ఈ అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే అది జనాలకి హెల్ప్ చేసే విధంగా ఉందా లేకపోతే ఏదైనా నష్టం చేసే విధంగా ఉందని భావిస్తున్నారు సార్? ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సెంట్లు నా దగ్గర ఉందని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తికి డబ్బులు ఉండొచ్చు లేకుంటే భవనాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా తను ల్యాండ్తో అసోసియేట్ అవుతాడు. కాబట్టి నాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి, కాబట్టి ఈ భూమి నేను అనుకుంటాను దీని మీద ఎవరు కూడా అతిక్రమణలు చేయకూడదు, ఈ భూమి నా పేరులో ఉండాలి అన్నవి కోరుకుంటాను. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏమైందంటే ప్రతి విషయం కూడా ప్రభుత్వంలో ఉన్నవారే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలనలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ భూమి మనకు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీద ఏదైనా అబ్జెక్షన్ తీసుకోండి అంటే, సపోజ్ అక్కడ అబ్జెక్షన్ పెట్టారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మీరంతా కూడా ఈ యంత్రాంగం నుంచే వెళ్ళాలి. ఇంతకుముందు ఏమయ్యేది, నాకు ఏదైనా ఉంటే నేను సివిల్ కోర్టులో వేసుకునేవాడిని సూట్, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు. మీరు వేసుకుంటే ఆ అపిలేట్ అథారిటీకి లేకుంటే ట్రిబ్యునల్కు వేయాలి. వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారులే ఉంటారు, ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ లేదు. అందులో ఏంటంటే ఒక డౌట్ వచ్చింది జనాలకి, మరి ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకంటే 22A చూసాం మనం. ఇప్పుడు ఏదైనా భూమి 22A వేసిన తర్వాత ఎంతమంది చేతులు మారాయో మీకు తెలుసవి, తీయడం అదే చాలా కష్టమైపోయింది 22A నుంచి. ఇంకా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఒక భూమి మీద కన్ను వేసి సపోజ్ సంబంధిత రెవెన్యూ అధికారులకు దీని మీద 22A వేయండి, చాలామంది వేశారు. దాని తర్వాత ఏమైంది, ఇతను లబోదిబం అనుకుంటూ 22A వచ్చిందని రెవెన్యూ అధికారులను కన్సల్ట్ చేస్తే అక్కడ వీళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు. అప్రోచ్ అయ్యి ఎలా ఈ 22A అన్నది ప్రభుత్వం నుంచి మీరు చేసుకోవడం కష్టం కాబట్టి మనం సెటిల్ చేసుకుందాం అన్న ఉద్దేశంలో చాలా భూములు ఇవి మారాయి. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఈ 22A గురించి జరిగిన విషయాలు కూడా బయటికి రావాలి. అంటే ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అయిపోయింది అప్పుడు. అదే అండి, అవును చాలా సార్లు అన్నారు, చాలా మంది అనేవారు దాని మీద మీకు ఇలాగ మారినట్టు. చూడండి, కావాలంటే దాని మీద ఒక కమిషన్ వేసో లేకుంటే ఏదైనా ఒక టీం వేసి కూడా దీని నుంచి చేయాలి. ఈ 22A వేసిన తర్వాత ఎన్ని భూములు ఎవరి చేతులు మారాయి అన్నది కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఆ విధమైన భయాందోళనను 22A కలిగించింది. ఆ తర్వాత ఇంకా పోయి సపోజ్ 22A ఉన్న సందర్భంలో నేను సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత నేను సివిల్ కోర్టుకు వెళ్ళలేను, డైరెక్ట్గా నేను హైకోర్టుకు 2 సంవత్సరాల పరిధి లోపల వెళ్ళాలి. తర్వాత ఈ భూమి నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే నా దగ్గర పేపర్లు ఉంటే ఆనందంగా ఉండేవాడిని నేను, ఇప్పుడు వెళ్ళి నా దగ్గర పేపర్లు కరెక్ట్గా ఉన్నా కూడా నేను వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి. అంటే అక్కడ అధికారులకు తెలిసిపోతుంది ఈ భూమి ఎవరి దగ్గర ఉందని. సపోజ్ నా ఫేస్ ఎవరికైనా నచ్చకుంటే వెంటనే దాన్ని ఏదో ఒక అబ్జెక్షన్ తీసుకోవచ్చు దాన్ని. సో ఇటువంటి విషయాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భయానికి వాళ్ళు గురి అయ్యారు. ఆ విధమైన ప్రచారం కూడా జరిగింది, దాన్ని జస్టిఫై కూడా ఎవరు చేయలే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తెచ్చాము, దీనివల్ల మీకు మేలు జరుగుతుందని ఎవరు కూడా దీనికి సమానమైన వాయిస్లో ఎక్కడ రాలా. దాంతో ఏమైందంటే ప్రజలు ఇలాగే ఉంటుందన్నది మీరు అన్నట్టు ఆ భయాందోళనను ఈ విధంగా సెంటిమెంట్లు ఎమోషన్లు వీటి మీద ఓటింగ్ జరిగింది. అది కూడా ఎన్నికలకు 10-15 రోజుల ముందు నుంచే జరిగింది. ఇదంట సార్ ఇప్పుడు 22A సంబంధించి మీరు అన్నారు కదండి, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ముసాయిదేగా తీసుకుని వచ్చారు. అది యాక్చువల్గా ఇక్కడ అంటే ఇక్కడ పరిపాలకులు కొంత అంటే అత్యుత్సాహంతో ఫోటోలు వేసుకొని ఇలా చేశారని చెప్పి కొంతమంది ఎనలిస్టులు అన్నారండి. అంటే ఇది నా మాటలు కాదు, కొంతమంది ఎనలిస్టులు వీడియో పాస్బుక్ మీద పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి బొమ్మ అవును ఇలాంటివన్నీ సో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని విన్నానండి. ఇప్పుడు మీ మాటల్లో కూడా అదొక అంటే ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడానికి ఇదొక కారణం అని చెప్పారు కదండి. సో యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ ముసాయిదా ఏదైతే ఉందో 22A దాన్ని పరిశీలిస్తే అది మంచిదేనా సార్? అంటే ఏమవుతుందంటే చట్టాలన్నీ బాగుంటాయి,
కానీ అమలు చేసే దాంట్లోనే పెద్ద రాధ్యాంతం. చట్టాలు మీరు ఏ చట్టం చదివినా ఏ జీవో చదివినా బ్రహ్మాండంగా ఉంటుంది. రాత్రికి రాత్రి దేశం మారిపోతుంది అనిపిస్తుంది. అమలు చేసేవాళ్ళు ఎవరు? యంత్రాంగం. ఓకే, యంత్రాంగం కనుక ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే దాన్ని ఎటైనా మార్చవచ్చు. అందుకనే ప్రతి చోట కూడా జ్యుడిషియరీని మనం మధ్యలో పెడుతుంటాం. ఓకే ఓకే. అంటే ఒక స్వతంత్రంగా ఉన్న న్యాయ వ్యవస్థని మీకేదైనా జరిగితే, అంటే ఇలాగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు యంత్రాంగము కుమ్మక్క అయితే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళగలడు? కాబట్టి వెంటనే వాళ్ళకు రిలీఫ్గా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. నేను జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర, అంటే నేను సివిల్ కోర్టులో నేను వెళ్ళి వేయగలను, కానీ ఇందులో సివిల్ కోర్టులో జోక్యమే లేదని చెప్పారు. సో దానివల్ల ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. చట్టం బాగానే ఉండొచ్చు, అంటే మీకు సర్వే చేస్తారు ప్రతి భాగాన్ని, ఇది రెసిడెన్షియలా కమర్షియలా అని డివైడ్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ బౌండరీస్ ఉంటాయి, ఆ తర్వాత ఇవన్నీ చూడడానికి చదవడానికి బాగుంటుంది. కానీ యంత్రాంగం ఏం చేస్తుందన్న భరోసా లేదు కదా ప్రజలకి, యంత్రాంగం మీద భరోసా లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉంటారు, వాళ్ళు నడిపించినట్టు నడిపిస్తారన్నది జనరల్గా ఇంప్రెషన్. సో మంచివాళ్ళు ఉంటారు యంత్రాంగంలో, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే ఈ కరప్షన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు ఏదైనా చేయవచ్చు అన్న భయాందోళనకు గురి అవుతారు. ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషియరీని పక్కకు పెడతామో అక్కడ ఇంకా అనుమానాలు ఎక్కువ. ట్రిబ్యునల్లో కూడా ఎవరు జ్యుడిషియల్ అధికారులు లేరు, అందరూ కూడా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళే. దాంతో ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారంటే నా పరిస్థితి ఏంటి అన్న భయాందోళనకి అభద్రతా భావం ప్రజల్లోకి వచ్చిందన్నమాట. కాదు సార్, అంటే యాక్చువల్గా మీ ఇందాక నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే నాకున్న డౌట్ అంటే యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా ఏదైతే బిల్లు ఉందో అది ఇదే విధంగా ఉందా సార్? అంటే దానికోసం ఏమైనా మీకు దీంట్లో కొద్దిగా మార్పులు జరిగాయని విన్నాను నేను. అంటే 3 సంవత్సరాలు పీరియడ్ ఇస్తే అందులో, ఆరు 2 సంవత్సరాలు ఇస్తే 3 సంవత్సరాలు, ఈ విధంగా కొన్ని మార్పులు జరిగాయని విన్నా. యాక్చువల్గా నేను చూసినప్పుడు ఆల్మోస్ట్, ఎందుకంటే ముసాయిదా చట్టం బాగానే ఉంటుంది కానీ అమలు చేసేవాళ్ళు సక్రమంగా ఉండాలి కదా. అది ఎప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగమే అమలు చేస్తుంది ప్రతి స్టేజ్లో అనేసరికి డౌట్ వస్తుంది. ఎందుకు జ్యుడిషియల్ వాళ్ళ భాగస్వామ్యాన్ని తీసేశారు? అంటే ఈ ప్రభుత్వాలకి వాళ్ళు చెప్పిందే వేదంగా వెళ్ళాలి, కానీ మధ్యలో కోర్టులు జోక్యం కల్పించుకోకూడదు. వారు చెప్తున్నది ఏంటి, కోర్టులలో 60% కేసులన్నీ కూడా సివిల్ కేసులే, దానివల్ల ఈ స్థాయిలోనే మనం కోర్టులోకి వెళితే ఈ పెండింగ్లో పడిపోతాయి, కాబట్టి కోర్టుల ప్రమేయం తీసేసామని అంటారు. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు, నాకు ఏదైనా అన్యాయం జరిగితే నాకు కోర్టులకు వెళ్ళే నాకు ఫ్రీడమ్ ఉండాలి. సో ఆ రెండింటి అక్కడ క్లాష్ వచ్చిందనమాట బేసిక్. తర్వాత ఏంటంటే ఈ చట్టం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడంలో కూడా చాలా డౌట్, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయలే. అంటే పాక్షికంగా కొన్ని చోట్ల అమలు చేస్తున్నట్టు విన్నాను సార్, నిజమేనా? అంటే ఇంకా చేర్చుకొని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసింది. ఈవెన్ గుజరాత్లో కూడా చేయలే ప్రధానమంత్రి గారి స్టేట్, అక్కడ కూడా దీన్ని అమలు చేయలేదు. కాబట్టి ఈ విధంగా వారు ఏమన్నారంటే, రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక సలహాదారు ఏమన్నారంటే, ఇంకా ఒక 12 రాష్ట్రాలు దీన్ని అమలు చేయడానికి క్యూలో ఉన్నాయి అన్నారు. అంటే అమలు చేయలేదు, అమలు చేసేదానికి ఆ విధానంలోకి వెళుతున్నారన్నారు తప్ప అమలు ఎవరు చేయలేదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ కూడా ఈసారి ప్రచారం ఎక్కడైతే తెలంగాణలో ధరణి పోర్టల్ మీద జరిగిందో, ధరణి పోర్టల్ గురించి కూడా చాలా ప్రచారం జరిగింది తెలంగాణలో. అక్కడేంటి, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసు, తహసీల్ ఆఫీసు ఇవన్నీ కాకుండా ఒకే చోట అన్నీ జరిగిపోతాయని అన్నారు. అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. చూడండి, మీరు తెలంగాణలో జరిగిన ప్రచారంలో మీరు ముఖ్యంగా చూసుకుంటే ధరణి మీద చాలా చర్చ జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రజలను ధరణి పోర్టల్ కావాలా వద్దా చేతులెత్తండి అన్నది కూడా ఆయన చాలా సభల్లో మాట్లాడారు. ఓకే, అంటే అక్కడ ప్రచారం కూడా, ఎందుకంటే భూమి అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఈ భూమి మీద ఏదైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం చట్టాలు.